రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు. కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ప్రత్యేక బస్సులో తలుపుర వైసీపీ మాజీ మండల కన్వీనర్తో పాటు సర్పంచులు, ఎంపీటీసీల కుటుంబ సభ్యులతో పాటు పలువురు వాలంటీర్లు బయలుదేరారు. వైసీపీ తలుపుర మాజీ మండల కన్వీనర్ శంకరవీర వరప్రసాద్, మాజీ సర్పంచ్ విశ్వనాథ రెడ్డితో పాటు ముఖ్య నేతలు టీడీపీలో చేరనున్నారు. చూస్తా ఉన్నాం, కదిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీలో చేరుతుండటంతో ఆ నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే చర్చ జోరుగా వినిపిస్తోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, కదిరి నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి, అధికార పార్టీ వైసీపీ నుంచి ఇటు టీడీపీలోకి వలసలు బాగా పెరుగుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, తర్వాత ఎక్కడ ఉపాధి కల్పన ఏది కూడా లేదు కాబట్టి మేమంతా ఇటు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితులు, అప్డేట్స్ ఏంటి? వైసీపీలో నియోజకవర్గంలో ముఖ్య నేతలతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్న సొంత పార్టీ నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో తలుపుల తనకల్లు మండలాల్లో ఉన్న వైసీపీ కీలక నేతలందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్తూ టీడీపీలో చేరుతున్నారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో నిన్న రాత్రి బయలుదేరారు. పెద్ద ఎత్తున బాణాసంచాలు తేలుస్తూ కదిరితో పాటు తలుపులలో బస్సులు ఎదుట పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ తాము కాంగ్రెస్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నాం, టీడీపీలో చేరుతున్నామంటూ కూడా ఎంతో సంతోషంగా కూడా వైసీపీలో కీలక నేతలు, ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న మండల కన్వీనర్లతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలకు చెందిన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూడా కదిరి నుంచి అమరావతికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయం వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ లో చేరుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు టీడీపీలో చేరుతుండడంతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుతో విసుగు చెందిన సొంత పార్టీ నేతలతో పాటు వైసీపీ నేతలను కొందరు నేతలు అనిపిస్తున్న తీరు పట్ల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉన్న కొన్ని కుటుంబాలు, ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి కదిరి నియోజకం చాలా దగ్గరగా ఉంటుంది, అక్కడ కార్యకలాపాలన్నీ కూడా పులివెందుల నేతల కనుసనల్లోనే జరుగుతుంటాయి. దీంతో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తాము వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నాము, ఇప్పటికే నేతల పట్ల కొంత ఆగ్రహంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది, తమ పనులు చేయడం లేదు, తమను పట్టించుకోవడం లేదు కూడా వైసీపీ నేతలు గుడ్ బై చెప్తూ కూడా వైసీపీ గుడ్ బై చెప్తూ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పవన్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.